తెలంగాణ బంద్ కు అన్ని రాజకీయ ఉద్యోగ ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ లో పాల్గొంటున్నాయని అఖిలపక్ష జేఏసీ నాయకులు వెల్లడించారు. బంద్ లో భాగంగా అచ్చంపేట డిపో వద్ద ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. 26 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. జరుగుతున్నటువంటి బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నిటికి మించి ఆర్టీసీ జేఏసీ అందరు కూడా పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణ మద్దతు కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగానే వాళ్ళు అచ్చంపేట డిపో ముందు అన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి ఉద్యోగ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మనవి చేయటం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏ రకంగా అయితే ఆర్టీసీ సంస్థను తెలంగాణ ఉద్యమంలో పెద్ద మొత్తంలో మీరు పార్టిసిపేట్ చేశారు అని అభినందించిన ముఖ్యమంత్రి గారు, ఈనాడు మాత్రం అదే ఆర్టీసీని నష్టాల ఊపిలోకి నెట్టేసి ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తూ ఉన్నారు. దానికి విరుద్దంగానే వాళ్ళ ఆర్టీసీ కార్మికులు మా ఆర్టీసీ కార్మిక వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పేసి 26 డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇవాళ 15వ రోజు చేరుకున్నది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఈ తెలంగాణ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. రెండవది, ఏదైతే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలి. ఈ డీజిల్ పైన ఉన్న వ్యాట్ను ఎత్తివేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉద్యమంలో ఏం చెప్పారంటే, ఆన్ పార్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్ ఇస్తామని చెప్పాడు, విలీనం చేసుకుని చెప్పాడు. ఇవాళ నా మాట మర్చి ఇవాళ నేను చెప్పలేదంటా ఉన్నాడు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లాయ, ఓడ దిగంగానే ఓడమల్లాయనా? ఇదేం పద్ధతి ముఖ్యమంత్రి గారిది? ఒకటే అంటే ఏముంటుందంటే, ఆ రోజు మాట ఇచ్చావు, మాట తప్పకుండా ఇవాళ అమలు పడతానికి అవసరం ఉంది. అందరూ కూడా ఇవాళ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది మరో సకల జనుల సమ్మెలాగా ఆర్టీసీ ఉద్యమం విద్రతంగా ఆగుతా ఉంది. ఇవాళ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా దయచేసి ప్రయత్నాలు కోరుతున్న ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జేఏసీ ఆర్టీ జేఏసీ గురించి చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఇది కేర్ టేకర్ ఆఫ్ ది స్టేట్ అని ఏదో ఒకటే ఒక వ్యక్తికే లేకుండా ఒక భాగానికే లేకుండా ఆయన అనుకున్నదే డిక్టేటర్షిప్ చేయాలంటే ఇది కుదరదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో అందరికి హక్కులు ఉంటాయి. ఈ నేను చెప్పినట్టు వినాలే, ఇది వినకపోతే కుదరదు అనే మాట ముఖ్యమంత్రి గారి అటువంటి ఆలోచనను పక్కకు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క తెలంగాణ ముద్దు బిడ్డ ఆర్టీసీ వెంటనే ఆ సమస్యలను పరిష్కారం చేసి వెంటనే వాళ్ళ సమ్మెను కలప్ చేయాల్సిందిగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంగా మేము మరొకసారి తెలియపరుస్తా ఉన్నాం. వెంటనే వేచరితగా వేధించాలని పోకుండా ఆర్టీసీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కలవకుండా చంద్రశేఖర్ గారికి ఉంది. వెంటనే